కరోనా మహమ్మారి సోకకుండా ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రచార కమిటీ ముఖ్య కార్యదర్శి పెనుమస్త శ్రీనివాసరాజు అన్నారు. పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న కంఫర్ట్ హోమ్ కాలనీలో శ్రీనివాసరాజు తన సొంత నిధులతో ప్రజలకు, ప్రభుత్వ సిబ్బందికి, వాలంటీర్లకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధికి నివారణ తప్ప మందులు లేవన్నారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించి వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అలా వెళ్ళినట్లయితే మాత్రం పోలీసులు తీసుకున్న చర్యలకి బాధ్యులు అవుతారు. దానికి ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి అవుతుంది. అక్కడ నుంచి తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో పెడతామే కాకుండా మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడుతుందని కూడా గవర్నమెంట్ హెచ్చరించడం జరుగుతున్నది. మరి ఇటువంటి తరుణంలో అందరూ కూడా గవర్నమెంట్కి సహకరించి ఈ వాలంటీర్లకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వైద్య సిబ్బందికి కానీ సహకరించి ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళంతటా వాళ్ళు తెలియపరిచి వైద్యం చేయించుకోవాలని చెప్పేసి మాత్రం